నాకైతే బ్రహ్మాండం ఉందన్న నాకైతే జగన్ ద్వారా నాకు ఏది ఒక రూపాయి రాల కానీ ప్రభుత్వం బాగుంది ఒక చిన్న కరెంట్ ప్రాబ్లం వల్ల నాకు అమౌంట్ కూడా పల్ల అదైతే నాకు పల్ల అయినా బ్రహ్మాండం ఉంది వాలంటీర్ వస్తారా ఉందన్న పర్లే బ్రహ్మాండం ఉంది బాని తిరిగి చేస్తున్నారు వాళ్ళు ఆ ఇప్పుడు అంత ముందు వాలంటీర్ లేనప్పుడు నాకు రేషన్ కార్డు కూడా లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాస్తవం చెప్పాలంటే 1500 రూపాయలు రేషన్ కార్డుకి లంచం ఇచ్చున్నా ఒక రేషన్ కార్డు తెప్పించుకునే దానికి 15000 రూపాయలు దాకా ఇచ్చున్నా అంటే నేను వర్కర్ని ఒక దగ్గర వర్క్ చేస్తున్నా నేను టక్కన పోలేను నాకు ఒక రేషన్ కార్డు కావాలి అనేసి ఇచ్చినా నా ఒక్కడికే వచ్చింది రేషన్ కార్డు మా కుటుంబ సభ్యులకు ఊరికి రాల మళ్ళా ఒకరినొకరిని యాడ్ చేసుకుంటూ వచ్చిన జగన్ అన్న ప్రభుత్వం వచ్చినాక మొత్తం క్లియర్ అయింది అందుకని నేను పక్కా టీడీపీ క్యాండిడేట్ని వాస్తవం చెప్తాను సరే జగన్ అన్నకే ఓటేసిన అంటే ఇయ్యాల యూత్ నాయకుడు కావాలని జగన్ మరి అందుకే నా రచనారెడ్డి స్వీట్స్ అని ఉంది అదే షాపు రచనారెడ్డి స్వీట్స్ బోర్డు కూడా వైఎస్ఆర్ పార్టీ బోర్డే పెట్టేసాను కావాలంటే బోర్డు అయినా తీసుకోండి పేరు కూడా రచనారెడ్డి అని పెట్టి కలర్ కూడా వైఎస్ఆర్ కలరే పెట్టిన బోర్డు ఏంటంటే అభిమానం అభిమానమే మనకు పనిచేసే నాయకుడు కావాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।